वेलकम टू एबीपी देशम एपी राजधानी अमरावती टीटीडी निर्माणा तलपेन वेंकटेश्वर स्वामी वारी आलय इटकेलक दादापू पूर्ति प्रारंभोत्सवा की सिद्ध नागो तेदी ना तुमदो तेदी वरकू पूजा कार्यक्रम संप्रोक्षण कार्यक्रम अदे विधा मूल विराट की संबंधी संप्रोक्षण कार्यक्रम निर्वहित प्रधानमंत्री चूसक राजधानी प्रां में अत्य प्रतिष्ठात्मक एपी राजधानी विभजन तरह एपी राजधानी एर्पटन तरह अमरावती टीटीडी निर्माणा टीटीडी की संबंधी आलय निर्माणा की चर्चार अच्छे कोई अनिवार्य कारण को आलय निर्माण दादापू आलस्य पैस्थिंद गत ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తి కావాల్సినప్పటికీ కూడా కొంతవరకు కూడా జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఈ ఆలయానికి సంబంధించినంతవరకు కూడా నిర్మాణ పనులు కొలిక్కి వచ్చాయి. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటిది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి సంబంధించి పూర్తిగా టేకు ఒకే ఎత్తున ఉన్నటువంటి ధ్వజస్తంభానికి సంబంధించినంతవరకు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం పేటంతో కలుపుకొని 44.7 అడుగులు భారీ ఎత్తున నిర్మించతలపెట్టినటువంటి నిర్మాణానికి సంబంధించినంతవరకు కూడా ఆలయం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభానికి సంబంధించినంతవరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 44.7 అడుగుల ఎత్తులో ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి సన్నాహాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది రాజగోపురం. రాజగోపురానికి సంబంధించినంతవరకు కూడా ఆలయంలోకి ఏ ఆలయానికైనా కూడా రాజగోపురం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ రాజగోపురానికి సంబంధించినంత వరకు నిర్మాణాలు కూడా పూర్తి అయ్యి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజగోపురం 56 అడుగులు కింద పీఠంతో మొదలుకొని పై వరకు కూడా 56 అడుగులు పైన పూర్తిగా పైన 12 కలశాలను ఏర్పాటు చేయబోతున్నారు. 12 కలశాలకు సంబంధించినంత వరకు సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి పాల్గొనబోతున్నారు, సీఎం పాల్గొనబోతున్నారు. దీంతో ఏర్పాట్లకు సంబంధించినంత వరకు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. పైన నిర్వహించేటువంటి కుంభాభిషేకానికి కావచ్చు, కలశ స్థాపనకు కావచ్చు, విఐపీలు వెళ్ళడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి ర్యాంపింగ్ ప్రత్యేకమైనటువంటి మెట్లను కూడా నిర్మిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా జరిగేటువంటి కార్యక్రమంలో విఐపీలు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హాజరవుతున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్, అధికారి యంత్రాంగం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా 25 ఎకరాలను అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. 25 ఎకరాలను కేటాయించిన తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించిన వరకు అంతవరకు కూడా ఆలస్యమైంది. కరకట్టకి వెళ్ళేటువంటి దారిలో 25 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ 25 ఎకరాలు కేటాయించిన దాని మీద అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే 25 ఎకరాల్లో ప్రస్తుతం ఆలయానికి సంబంధించినంత వరకు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కరకట్టకి మధ్యలో ఉన్నటువంటి వెంకటపాలెం విలే గ్రామంలో, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు మండలం అత్యంత కీలకమైంది. ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ధ్వజస్తంభం, అదేవిధంగా ఆలయ ముఖద్వారం, ఆలయ ముఖమండపం కూడా పూర్తయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటిది మూల విరాట్, ఆ స్వామివారికి సంబంధించినంత వరకు కూడా మూల విరాట్ని ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టారు. గత ప్రభుత్వంలోనే ఇది పూర్తి కావాల్సినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నిర్మాణాన్ని మరింత వేగం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కొంతవరకు కరోనాకు సంబంధించినటువంటి ఆటంకాలు వచ్చినటువంటి నేపథ్యంలో, కొంతవరకు సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆలస్యం, నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆలస్యంగా జరిగాయి. ఇప్పుడు ఈ ఆలయం పూర్తి స్థాయిలో భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనేది మాత్రం ఇంటర్నల్గా కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణలు జరుగుతుంది. జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా భక్తుల్ని పూర్తి స్థాయిలో అనుమతించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. సీఎంతో పాటుగా విశాఖ శారదా పెట్టి రాష్ట్ర మంత్రులు, ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చే విధంగా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేశారు. హరీష్, ఏబీపీ న్యూస్, అమరావతి.